విజయవాడకి అకస్మాత్తుగా వచ్చినటువంటి వరద అసమర్థత లేకపోతే గనక తెలివి తక్కువతనమా, లేదంటే గనక మోసమా, లేదంటే గనక మరేదైనా? ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, దేవినేని ఉమ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ప్రకటన చేశారు, ఏదైతే పట్టిసీమ తీసుకొచ్చిన తర్వాత బుడమేరుకి ఈ ప్రాబ్లం లేకుండా బుడమేరు రెగ్యులేటర్ని క్లోజ్ చేసేసాం, దాంతో వాటర్ అన్నటువంటి ప్రాబ్లం లేదు, ఇక్కడ నుంచి ఇక పైన సింగనగర్ మునగదు అన్నటువంటి ఆయన 2014 తర్వాత చేసినటువంటి ప్రకటన. అప్పటి నుంచి మునక్కపోయేటప్పటికి అందరూ కూడా అట్లాగే అనుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది ఇది సింగనగర్ కాదు, సాయంత్రం అసలు రింగ్ రోడ్డు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. క్రమంగా చూస్తూ ఉంటే కనుక మునుగుదల అన్నటువంటిది గతంలో ఎన్నడూ లేనంతగా మునిగింది. అంటే మా ఏది వీళ్ళ ప్లానింగ్లో లోపం వచ్చిందా, లేదంటే కనుక ఇంజనీరింగ్ ఫెయిల్యూర్ అనాలా, లేదంటే ప్రజల్ని మోసం చేశారనాలా? ఇప్పుడు మొట్టమొదటిసారి ఇదిగో ఆ తర్వాత కాలంలోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా ఈ విధంగా వెంచర్లు వేసేసి అపార్ట్మెంట్లు, ఇళ్ళు, ఇల్లాలు అనేకం కట్టుకుని ఉన్నారు. తీరా చూస్తే ఇప్పుడు పరిస్థితి పొలం ఏదో ఇల్లేదో తెలియనటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసింది. ఓవరాల్గా చూస్తే ఇట్లాగ రోడ్లన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి, క్షణక్షణానికి రోడ్డు మీదకి ఇటు వాటర్ వచ్చేస్తూ ఉంది, మునిగిపోతా ఉన్నటువంటి పరిస్థితి. ఈ మొత్తానికి కారణం ఎవరిది తప్పు? ప్రభుత్వందే తప్పు. అంటే ఆ రోజున దేవినేని ఉమా చెప్పిన తర్వాత కూడా ఇలాగ వరదల్లో అది కూడా లక్షలాది మందికి తెలియని కూడా తెలియకుండా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఎవరి తప్పు? దీనికి ఎవరిని బాధ్యత వహించాలి? ఎందుకంటే అకస్మాత్తుగా ఈ రూట్లకు వాటర్ రావడం అనేటటువంటిది ఫస్ట్ టైం జరిగింది. ఎవరు దీనికి జవాబుదారి?